గోదావరి జిల్లా మండపేట పట్టణం ప్రభుత్వ వైద్య కొరత వల్ల నడి రోడ్డు మీద పడ్డ నిండు గర్భిణి. మండపేటలో ప్రభుత్వ వైద్యం కోసం నిండు గర్భిణి వస్తే ప్రసూతి వైద్యాలు లేరని అన్నారు. మండపేట ప్రస్తుత వైద్యులు డాక్టర్ హేమలతను వివరణ కోరగా మండపేట ప్రభుత్వ వైద్యశాల నందు ఆరుగురు డాక్టర్లకి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇద్దరు డాక్టర్లకి పోస్టులు ఐసోలేషన్లో ఉన్నారని, ఒక డాక్టర్ సెలవులో ఉన్నారని, పిల్లలు డాక్టర్ అయినా నేను విద్యలు నిర్వహిస్తున్నారని అన్నారు. అక్కడి నుండి వస్తుండగా నొప్పులు ఎక్కువడంతో సురక్షా టీం వారు బీజేపి మండపేట ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ మరియు జనసేన అధికార ప్రతినిధి ఇతర సభ్యులు తక్షణమే ఆటోలో రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటర్ 24 అవర్స్ పట్టచ్చు. అంబులెన్స్ కాల్ చేస్తే టైం పడుతుంది అన్నారు. ఆవిడేమో పెయిన్ అని కాల్ చేస్తుంది, ఇంజెక్షన్ చేసినా పెయిన్ అని కాల్ చేస్తుంది. అందుకని చెప్తే ఆయన నేను తీసుకెళ్తానండి అని చెప్పి ఆటోలో తీసుకున్నాను. వాళ్ళ హస్బెండ్ స్థితిలో పేషెంట్ ఉన్నప్పుడు మీరు రిలీజ్ చేయడం అపస్మారక స్థితిలో లేదు, అంటే మమ్మల్ని ఎగ్జామిన్ కూడా చేయలేదు. ఇప్పుడు నేను పిల్లల డాక్టర్ ఉన్నాను, మా సిస్టర్ గారు అసలు తన్నేసింది, ఆవిడ కనీసం కింద పరీక్ష కూడా ఫెయిల్ అవ్వలేదు. అంటే కొంతమంది నాయకులు కూడా మీ మీద కంప్లైంట్ చేయడానికి అని చెప్పేసి మాట్లాడడానికి వచ్చారండి జనసేన బీజేపీ నుంచి. అంటే వాళ్ళు అనేది ఏంటంటే పేషెంట్ పొజిషన్ బట్టి డాక్టర్లు ఉంచాలా పంపించాలా అనేది చెయ్యాలి. అమ్మాయి ఆల్రెడీ బాధపడుతున్నప్పుడు ఏ రకంగా అయితే హాస్పిటల్కి వచ్చిన అమ్మాయిని కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించకుండా బయటకి ఎందుకు పంపించాలి? మా దగ్గర ఉంటే మేము ఇచ్చే పంపిస్తాం కదండి. అంబులెన్స్ ఉంటే ఆవిడ కోవిడ్ నెగిటివ్, కోవిడ్ పాజిటివ్ అయితే కోవిడ్ అంబులెన్స్లో పంపిస్తాము. ఆవిడ కోవిడ్ నెగిటివ్, ఆవిడ వచ్చింది, నేను పిల్లల డాక్టర్ని చూశాను, ఆవిడ కనీసం చూడండి వాళ్ళ తన్నేసింది, వాళ్ళ హస్బెండ్ పట్టుకుంటే చూసాము, అది కూడా కింద ద్వారా తెచ్చుకోలేదు. నొప్పికి ఇంజక్షన్ చేశాం కానీ ఆవిడ అసలు ఆపరేట్ చేయట్లేదు. అంబులెన్స్ రావడానికి ఎంత టైం పడుతుంది అనుకున్నారు? 2 అవర్స్ పట్టచ్చు. అంటే వాళ్ళు ఈ లోపు కంగారు పడుతుంది కదండి, మరి పేషెంట్ కంగారు పడినప్పుడు అటెండర్స్ కూడా కంగారు పడతారు కదండి. ఇప్పుడు అక్కడ లేట్ అయ్యి ఇక్కడ డెలివరీ కష్టమయ్యి బిడ్డకి ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, సమయానికి సర్జరీ చేయడానికి గైనకాలజిస్ట్ కూడా అవైలబుల్గా లేదు, ఆవిడ క్వారంటైన్లో ఉన్నా, ఒకవేళ ఇమీడియట్గా సర్జరీ చేయాల్సి వస్తే కష్టమైంది. ఆ ఉద్దేశంతోనే పంపించాము అంటే మన దగ్గర డెలివరీ అయ్యే పని. థ్యాంక్ యూ.